ప్రజలకి మేలు చేస్తాను అని నిర్దిష్టంగా చెప్పగలవా? నీ పార్టీలో పని చేసిన వ్యక్తులు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటని. పవన్ కళ్యాణ్ ఎజెండా ఒకటే, చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ఏదైతే ముడుపులు ఉన్నాయో లేదా ప్యాకేజీలు ఉన్నాయో వాటిని తీసుకోవడం, ప్రజల్ని ఎలా మోసం చేయాలని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని అమలు చేయటం. చంద్రబాబు నాయుడు ఒక మోసకారి, స్పష్టంగా నేను చెప్పగలను. 94లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఎన్టీ రామారావు చరిష్మాతో. ఆనాటికి 2 రూపాయలు కేజీ బియ్యం కానీ, మద్య నిషేధం కానీ ఇవన్నీ అమలు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. దాన్ని ఎత్తేసేవే 50 రూపాయలకు హార్స్ పవర్ కరెంట్ ఇస్తే దాన్ని ఎత్తేసేవే. ఆ రోజు మోసం కదా నువ్వు చేసింది. 94 95 నుంచి 2004 వరకు ఈ రాష్ట్ర ప్రజలకి ఒక పేడగా మారావు. పెన్షన్ వయా బావంటే ఖాళీ లేవని చెప్పారు నీ ప్రభుత్వంలో. ఆ రోజు 65 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఒక ముదుసలి పెన్షన్ కోసం నిరీక్షిస్తే ఖాళీ లేదని చెప్పినటువంటి పాలన నీది. ఈరోజు చూడు, ఇవాళ మళ్ళీ నువ్వు మోసం చేయడానికి మొదలుపెట్టావు. పూర్తిగా శాచ్యురేషన్ విధానంలో నీ సమయంలో కేవలం 39 లక్షల పెన్షన్లు మంజూరైతే ఇవాళ 62.5 లక్షల పెన్షన్లు మంజూరవుతున్నాయి. 62.5 లక్షల పెన్షన్లు, 400 కోట్లు నెలకు నువ్వు పంచితే ఇవాళ 1780 కోట్లు పంచుతూ ఉన్నారు. పెన్షన్లు అంట తగ్గించేస్తున్నారట, డబ్బులు లేవట. ఎవరిని మోసం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు? నీకు బలం లేదు, ఖచ్చితంగా నీవు నెగ్గలేవు, నువ్వు గెలవలేవు. 175 స్థానాల్లో పోటీ పెట్టడానికి అభ్యర్థిని కొనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీకు పార్ట్నర్ కావాలి, ఆ పార్ట్నర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి 175లో ఖచ్చితంగా ఆయన పోటీ పెట్టలేడు. ఆయన కేవలం ప్యాకేజీ డీల్ కోసం మీ ఇద్దరు కూర్చున్నారా? మరి ఈ రాష్ట్రంలో పేదవాడి జీవితం పెత్తందారులకు వత్తాసు పలికే పవన్ కళ్యాణ్, మరొకసారి చెప్తున్నాను నేను, ఈ రాష్ట్రంలో పెత్తందారికి పేదవాడికి యుద్ధం జరుగుతుంటే పేదవాడి పక్షాన నిలిచిన వాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ నువ్వు ఇవాళ పెత్తందారి పక్షాన నిలిచి పేదవాడికి అన్యాయం చేయడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, పెత్తందారి పక్షాన పవన్ కళ్యాణ్ నిలిచి పేదవాడికి అన్యాయం చేసేటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో, ఇది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. పౌర సమాజం ఆలోచించాలి. మేధావులు కానీ పెద్దలు కానీ ఈ పవన్ కళ్యాణ్ గారి చేష్టలు ఎలా అయితే ఉన్నాయో, నువ్వు పార్టీ పెట్టావు 175 స్థానాలు పోటీ చేయి, అదిలేదే కేవలం చంద్రబాబును గెలిపించడం కోసమే ఒకసారి కలయిక ఒకసారి విడిపోతావు మళ్ళీ కలుస్తావు, దేనికోసం? గెలుపు సాధ్యం కాదు. కానీ రాజకీయాల్లో వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకాలం పవన్ కళ్యాణ్ ఎన్నెన్ని యాక్షన్లు చేసినా ఎన్ని వేషాలు వేసినా చూసాం కదా మనం. అంటే ఏదో రకమైనటువంటి అన్రెస్ట్ని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేయాలి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి, పౌర జీవనాన్ని ఎప్పుడు కూడా అస్థిరపరచాలి అనేటువంటి లక్ష్యాలతో పనిచేస్తున్నారు ఈ ఇరు పార్టీలు అనేటువంటిది వాస్తవ విషయం. చంద్రబాబు నాయుడు చూసావు, కందుకూరు సభలో 8 మంది చనిపోతే కనీసం నువ్వు వచ్చే సభకి, గుంటూరు సభకి జాగ్రత్తలు తీసుకోలేకపోయావు. స్పష్టంగా తెలిసింది కదా ఆ రోజు బోయపాటి సీన్, రాజమండ్రిలో 29 మరణాలకు కారణం నీ షూటింగ్ తీయాలనే తపన కదా. మొన్న కందుకూరు సభలో యనమండగర్ మరణిస్తే అది కూడా నీ షూటింగ్ చేయాలనేటువంటి తపనే కదా. గుంటూరులో ఆ సందులో నువ్వు ఏదైతే ప్రజలందరినీ కూడా చీరలు ఇస్తానని టోకెన్లు ఇచ్చి వాళ్ళకి సకాలంలో అంటే స్థలాన్ని సరిగ్గా ఎంపిక చేయలేనటువంటి నువ్వు అనుభవం ఉందని చెప్తున్నావు, విజన్ అని చెప్తావు, దేనికోసం మాట్లాడుతావు? నిన్నంటాడు ఒకరోజు కరోనా నేనుంటే వచ్చేదా అంటాడు పవన్ కళ్యాణ్ గారికి. ఈ మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన మతి భ్రమించింది, తమ్ముళ్ళు కరోనా నేనుంటే వచ్చేదా, కరోనాకు వ్యాక్సిన్ నేనే కనుగొన్నాను, ఏమిటిది ఆలోచించండి. ఒకరోజు ఈ సైకిల్ పోవాలి, సైకిల్ మాకొద్దు అని ఆయనే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ నువ్వు ఆయనకి దగ్గరికి చేరి ఏదైతే ఒక మాటలు చేయాలని అనుకుంటున్నారో, ఈ రాష్ట్రంలో పేదవాడి జీవితానికి భద్రతతో బతికేటువంటి అవకాశం లభిస్తున్న ఈ తరుణంలో మళ్ళీ పేదవాడిని పేదవాడిగా ఉంచాలని ప్రయత్నించేటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఏదైతే సపోర్ట్ చేస్తా ఉన్నాడో, పేదవాడికి తీరని అన్యాయం చేసిన వారి చరిత్రలో పవన్ కళ్యాణ్ నిలుస్తాడని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.
ఏంటి మీ ఎజెండా ఏంటి మీ ఆలోచన ఈ రాష్ట్రంలో ప్రజా జీవనానికి ఇల్లు లేని వాడికి ఇల్లు వచ్చింది ముసలి వయసులో పెన్షన్ వస్తా ఉంది రైతుల రైతు భరోసా నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి విత్తనం నుంచి విక్రయం దాకా రైతును ఆదుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన సంక్షేమం మహిళలకు చూడు 45 ఏళ్లు అయితే చేయుతో వస్తా ఉంది కాపు నేస్తం కాపులకి కాపులందరూ చక్కగా ఇవాలి ప్రభుత్వాన్ని దీవిస్తా ఉన్నారు వారి ఆ సామాజిక వర్గాన్ని మళ్ళీ లోబర్చుకోవాలని ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి నువ్వు చేయాలని ప్రయత్నాల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడైనా ఆలోచించమని ఆలోచన లేదు ఇది ఒక ముసుకులో నడిపారు నిన్నటి వరకు తొలగిన ముసుకు నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముసుకు తీసేశారు ఇవాల ఏమన్నారు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎవరితో సహజీవనం తెలుగుదేశం పార్టీతో ఇది అనాతిక రాజకీయాలకు అడ్రస్ కదా జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారి మాటలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కొంతమంది తెలుగుదేశం నాయకులు అంటున్నారు వైసీపీ నాయకులకు కంగారు వచ్చేస్తుంది మాకేం కంగారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఎజెండా ఒంటరి పోరాటం దేనికోసం పేదవాడికి అంటే పేదవాడు పేదవాడు పెత్తందారు యుద్ధం చేస్తూ ఉంటే పెత్తందారు పేదవాడి మీద జరిగే యుద్ధంలో మధ్య జరిగే యుద్ధంలో పేదవాడి పక్షాన నిలవటం లక్ష్యంగా ఎంచుకున్న పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఒకటే లక్ష్యం ఉంది మాకు భయం లేదు ఒకటే మా దగ్గర దైవ బలం ఉంది జన బలం ఉంది ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయి దైవ బలం ఉంది కానీ మీలాంటి వాళ్ళు చేసేటువంటి ఈ వికృత చేష్టలు ప్రజా హితాన్ని కోరి కాదు మీరు చేసేది ప్రజల మీద కక్ష సాధించడం కోసం ప్రజల్ని ఏ విధంగా హింసించాలి ప్రజల్ని ఏ రకంగా అశాంతికి గురి చేయాలి ఏ రకంగా వారి పౌర జీవనానికి స్తంభన కలిగించాలి అనేటువంటి లక్ష్యంతో చేసేటువంటి ఎప్పుడు ఒక అబద్ధం మీకు ఈనాడు ఉంది ఆంధ్రజ్యోతి ఉంది లేకపోతే టీవీ 5 ఉంది ఏబిఎన్ ఉంది మీ మాటలన్నీ రోజు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవన్నీ వాస్తవాలు కాదని అందరికీ తెలిసిపోయింది నేను పరి సందర్భాల్లో వారికి ఒక సూచన చేశాను చంద్రబాబు నాయుడు గారిని జవాలు విసురుతూ ఉన్నాను చర్చికి రమ్మంటా ఉన్నాను 2011-14లో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అది ఎలా ఇలా చీకటి ప్రతిపక్షం కాంగ్రెస్తో రాత్రులు కలవడం పగల ప్రతిపక్షం కానీ మేము ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో పుట్టినటువంటి పార్టీ 3 సంవత్సరాలు కాంగ్రెస్ చేత అవమానింపబడ్డ ఒక కుటుంబ చరిత్రలో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14లో నువ్వేమన్నా అనుభవం ఉందన్నావు పవన్ కళ్యాణ్ కలుపుకున్నావు పాలించావు 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తావు ఓటు నోటు కోసుకో రాత్రి రాజధానిని వదిలేసి హైదరాబాద్ను వదిలేసి విజయవాడ వచ్చావు 14-19లో నువ్వేం పరిపాలన చేశావు సామాన్యుడికి పేదవాడికి నీ ప్రభుత్వంలో ఏం మేలు జరిగింది 19లో మాకు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే 19-23 ఇప్పుడు 23 వస్తూ ఉంది ఈ 40 నెలల్లో మా ప్రభుత్వం ఒక పేద దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి మేము ఆ పేద కుటుంబానికి సహాయం చేశాం చర్చిందావా రా నువ్వేదో జరిగిపోయిందని మాధ్యమాలు ఉన్నాయని పేపర్లు ఉన్నాయని పత్రికలు ఉన్నాయని మాట్లాడుతూ ఉంటాం ఆ మాటలు ఎవరంటారు నీది ఒక పెద్ద హైటెక్ మోసం నీ వల్ల బీసీలు పూర్తిగా దగా కాబడ్డారు నేను మరొకసారి చెప్తా ఉన్నాను 92లో ఆర్థిక సంస్కరణలు వస్తే 97లో ఐటీ భూమి వచ్చింది 95లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు 2007 వరకు ఒక బీసీ విద్యార్థి ఇంజనీరింగ్ చదవలేకపోయాడు 95లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా 97లో ఐటీ భూమి వస్తే ఐటీ రంగంలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ అగ్రవర్ణాలు ధనికులు చేశారు 11లో 2007 వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక మాత్ర ఆయుధాన్ని ఈ బీసీలకు ఇస్తే వాళ్ళు 11-12లో ఇంజనీర్లు అయ్యారు ఐటీలోకి వచ్చారు మరి ఈ 14 తరాలకి మోసం చేసిన వాడు నువ్వు కదా నువ్వు అడుగుతావు తమ్ముళ్ళు నాకు రాయల్టీ కట్టండి ఐటీ నేనే తెచ్చానండి రాయల్టీ కదా అని కట్టాల్సింది ఈ బీసీ వర్గాలకి పెనాల్టీ కట్టాలి నువ్వు బీసీ వర్గాలకు పెనాల్టీ కట్టాలి నీ భావజాలం ఏమిటి 14-19లో చూసావు మరలా ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించావు ఫీజులు పెంచేశావు నిన్నంటాడు కుప్పం వెళ్ళి నేను రిగ్గింగ్ చేసుకోవడానికి వస్తానంటే అడ్డుకుంటానంటాడు అంటే ఆయన లోపల ఉన్నది బయటకు వచ్చేస్తా ఉంది ఇంతకాలం కుప్పంలో నువ్వు రిగ్గింగ్ చేసి గెలిచావని మొన్న ఎలక్షన్లో లోకల్ బాడీస్లో కనీసం ఒక జడ్పీడీసీ గెలవలేని స్థితికి నువ్వు వెళ్ళిపోయావే నీ ఎలక్షన్ ఎలా చేసావు ఎలా గెలిచావు కుప్పంలో అనేటువంటి తేలిపోయింది కుప్పంలో ఒక సెక్రటేరియట్ కానీ ఇప్పుడు రెవెన్యూ డివిజన్ ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కుప్పం ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటా ఉన్నారు
చంద్రబాబు నాయుడికి ఇవన్నీ అర్థమైపోయి భయం పుట్టి నేను ప్రజల దగ్గరికి వెళ్తే ఒంటరిగా గెలవలేను నాకు ఈ నా దత్తపుత్రుడు ఎవరైతే ఉన్నాడో దత్తపుత్రుడని అంటామో లేకపోతే సహాయం చేసేవాడు అంటావు ఎజెండా లేని వ్యక్తి దత్తపుత్రుడు కూడా కాదు నేను స్పష్టంగా చెప్పగలను పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ ఎజెండా లేదు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ ఎజెండా లేదు ఎజెండా లేని వ్యక్తిని వెతుకు పట్టుకొని తన పక్కన చేర్చుకొని తనకున్నటువంటి ఎజెండాని నడపాలనుకుంటున్నాడు ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని గాని జనసేన నాయకులు గాని నేను అడుగుతా ఉన్నాను మీ నాయకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రకటించగలడా మీ నాయకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించగలడా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించగలడా తనకు చంద్రబాబు నాయుడికి 14-19 లో నువ్వు సాయం చేసావు రాష్ట్రాన్ని నాశనం చేశాడు మళ్ళీ 24 లో నువ్వు సాయం చేస్తానంటే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్ర ప్రజలు గాని ఊరుకోరు ఇది వాస్తవం దీన్ని ఎరిగి ప్రయాణం చేయమని మీ ముసుగు తీసినటువంటి రాజకీయాలకి ముసుగు తీసినటువంటి రాజకీయాలకి 24 లో ప్రజలు తెర వేస్తారు ముసుగు నువ్వు తీసావు తెర మీరు వేస్తారు ముసుగు మీరు తీశారు తెర ప్రజలు వేస్తారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను పరిశీలి ఉంది వచ్చింది కాదు ఉంది వచ్చింది వేరు అంట వేరు తొందరలో చేస్తాం ప్రతిపక్షమే పెద్ద కర్మ ఎంతచేతనంటే రాజకీయాల్లో వాస్తవాలు మాట్లాడుకున్నప్పుడు అధికారపక్షం ప్రతిపక్షం ఒక స్థాయిలో మాట్లాడుకుంటాయి ఇక్కడ ప్రతిపక్షం అనేటువంటిది నిజం లేకుండా కేవలం అబద్ధమే ఒక ఎజెండాగా తన ప్రస్థానం నడుపుతూ ఉంటే వాస్తవాలు ప్రజలకు చెప్పాలి మనకి రాజ్యాంగ నిర్మాత ఒక మాట చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజం నిత్యం ప్రచారం లేకపోతే అబద్ధం నిజంగా మారిపోయి ప్రపంచాన్ని నాశనం చేస్తుందని నిజం నిత్యం ప్రచారంలో లేకపోతే అబద్ధం నిజంగా మారిపోతుంది ఒక అబద్ధాలు చెప్పేవాడు ఇంతకాలం మోసం చేసినటువంటి విధానాన్ని మనం వివరించకపోతే ఇది విమర్శ కాదు వాళ్ళు చేస్తున్న దానికి వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజేయడం ఇక్కడ విమర్శలు చేయటం లేదు వాళ్ళు ఏ ఎజెండాతో నడుస్తున్నారు రాజకీయ వ్యవస్థలో ప్రజలు అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి ప్రజలకు జరిగే మంచిని మంచి చేయలేదు పాలనలో మరీ జరిగే మంచిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న వారికి సరైన సమాధానం చెప్పడం తప్ప ఇక్కడ అధికార ప్రక్షం ప్రతిపక్షాన్ని విమర్శ చేయడం అనేటువంటిది కాదు చెప్పాను కదా అది కూడా చేస్తాం అంటే డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నీ వచ్చాయి మొన్ననే మాట్లాడాను ఇప్పుడు జిల్లాలు పెరిగాయి కదా దానికి సంబంధించినటువంటి ఒక విధానాలని అన్నీ కూడా రూపకల్పన చేసి ఇచ్చేస్తాం అన్నవరం అతనికి వేరే ఇవ్వాలనా ఓకేనా అయిపోయింది ఇంకా లైవ్ ఉంటుంది ఎంతసేపు వచ్చిందా